భవిష్యత్ అంతా డిజిటల్ వ్యవసాయాన్నిదే వ్యవసాయంలో టెక్నాలజీ పెంచుతున్నాం డిజిటల్ అగ్రికల్చర్తో పెనుమార్పులు ఇక్రిషాట్ పరిశోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలి ఇక్రిషాట్ సర్వోత్సవ సరణోత్సవాల్లో ప్రధాని మోడీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయండి రాబోయే ఇరవై నాలుగు ఏళ్ల లక్ష్యాన్ని నిర్ద నిర్దేశ ఇరవై ఐదు ఏళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఇక్రిషాట్ శాస్త్రవేత్తల మోడీ పిలుపు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి స్ఫూర్తి ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ జాతికి అంకితం చేసిన ప్రధాని రామానుజాచార్యుల ప్రవచనాలు అనుసరణీయమని చెప్పి ఆయన వెల్లడించినటువంటి వార్త నిన్న ఇక్రిషాట్లో ఆయన తిరిగినటువంటి ఫోటోలు ఇక్కడ ఇక నిన్న రామానుజాచార్యులకు సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నటువంటి ఫోటో ఇక నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరే క్రమంలో నేను కూడా ప్రధాని గారిని కలవడం జరిగింది ఇక నీ కుంటి సాకులకు జనం నవ్వుకుంటున్నారు ఎనభై వేల పుస్తకాలు చదివానన్న జ్ఞానం ఏమైంది ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయ్లేదా సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ కేసీఆర్ జ్వరం వచ్చిందని చెప్పే కుంటి సాకులకు జనం నవ్వుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ దుమ్మా కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఎనభై వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఞానం ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు ఇదేనా మీ సంస్కారం అని ఆయన ప్రశ్నించిందట ఇక బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి మృతి ప్రధాని మోడీ సహా ప్రముఖుల ప్రముఖుల సంతాపం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పివి నరసింహారావుపై ఘన విజయం మొట్టమొదటి బీజేపీ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన జంగారెడ్డి అంటూ ఆయనకు సంబంధించిన వార్త నిన్న చనిపోయినట్టు అనారోగ్యంతో జమ్మూ కాశ్మీర్ లో భూకంపం రిక్టార్ స్కేల్ ఆఫ్ఘాన్ తజకిస్తాన్ సరిహద్దులో భూకంప కేంద్రం ఉత్తరాఖండ్ యూపీలోనూ కంపించిన భూమి అంటూ నిన్న చిన్న కేసీఆర్ పై కేసు నమోదు చేయండి సీఎం పై గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు రాజ్యాంగాన్ని అనుసరించాలని కంప్లైంట్ అవమానించారని కంప్లైంట్ కేసు పెట్టకుంటే న్యాయ పోరాటం చేస్తామని వెళ్ళడంటూ నిన్న ఆయన గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిరు ఇక ఇది ఎక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చిన్న బ్యానర్ ఫ్లెక్స్ ఉంటే పోలీసు వాళ్ళే దగ్గర ఉండి దానికి కావాలి ఇదిగా ఇక ములుగు జిల్లాలో తాజా పరిస్థితి ఏందనేది మన ఆడబిడ్డ సీతక్క ఇప్పుడు లైవ్లో అందిస్తారు ఒకసారి చూద్దాం మరి వాళ్ళ ప్రాణాల గురించి మాత్రం చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకున్నటువంటి సోయ లేనటువంటి నాయకులు ఈరోజు ఈ బుద్ధి బుద్ధి లేనటువంటి పనులు చేస్తా ఉన్నారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడము ఎంతవరకు కరెక్ట్ మరి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలి మంది భక్తులు మేడారం జాతరకు వస్తుంటే ఇంకా వెహికల్స్ వస్తున్నాయి కనీసం జాతర అయిపోయిన కూడా ఇక్కలారీలు ఆపేటువంటి సోయ లేదు టిఆర్ఎస్ నాయకులకు ఈ రకంగా మాస్కులు ధరించండి జాగ్రత్తలు పాటించండి అని మా పేర్లతో ఏడవ మీద పేర్లు రాసుకుంటే నిరాకారంతో వాటిని మలిపేసి వీళ్ళకి ఏమైనా ఉందా నిన్ననే ఒక మరి ములుగు టౌన్ లో ఒక వ్యక్తి ఇక్కలారీ గుర్తు చనిపోవడం జరిగింది కనీసం జాతర ఇంకా పది రోజులు లేదు ఆపాలి సోయ లేదు కానీ నా పేర్లు మలపాలంటే ఎలక్షన్ కోడ్ ఉందా జస్ట్ వచ్చిపోయేటువంటి భక్తులకు స్వాగతం చెప్తూ మరి ప్రకృతిని కాపాడుదాం పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ ను నిషేధిద్దాం అదే విధంగా మాస్కులు ధరించండి కరోనా నుంచి జాగ్రత్త పొందండి అని రాసేటువంటి మా పేర్లను గోడల మీద లేకుండా మల్పగలిగిన రేమో కానీ ప్రజల మనసులోంచి మలిపే లేరు దురాంతారులారా ఈ ములుకు ఒకరో ఇద్దరు శని ఉన్నారు ప్రజా సమస్యలు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు బయటకు రానటువంటి వ్యక్తులు ఇవాళ జాతర అంటే ఉన్నారు ఇప్పుడు మా జాతర మా ప్రాంతానికి వచ్చినటువంటి భక్తులు సక్రమంగా రావాలి అని మేము స్వాగతం మొత్తము మరి మా అంటే వాటిని తుడిపేసిర్రు వచ్చిపోయేటువంటి లారీలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి భక్తుల గురించి మరి వాళ్ళ ప్రాణాల గురించి మాత్రం చర్యలు తీసుకోవాలి జాగ్రత్త తీసుకున్నటువంటి సోయులైనటువంటి నాయకులు ఈ రోజు పరిస్థితి మొత్తానికి సీతక్క ఒక జర్నలిస్ట్ అందించినట్టే మాకు లైవ్ అందించినట్టు అనిపిస్తూ ఉంది కాకపోతే ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గం కానీ లేకపోతే వాళ్ళ కొడుకు రాముల నియోజకవర్గంలో కానీ ఏదన్నా చిన్న అభివృద్ధి కార్యక్రమం ఓ జాతర గీతం అవుతుంటే ఇంటింత పొద్దున్న నిలువెత్తు ఏది అది ఊరికోటది ఆఖరికి కుండి ఉంటే కూడా అంటేస్తారు కేటీఆర్ గారి నాయకత్వం వరిదిల్లాలని చెప్పి మరి ఇక్కడ సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వనదేవతల మహోత్సవం అయితా ఉంటే ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మాస్కులు ధరించండి అని చెప్పి కొన్ని సూచనలు చేస్తూ గోడల మీద పెయింటింగ్ ఏది వాల్ పెయింటింగ్ రాసుకుంటే దాన్ని చెడిపేసిరట ఈ చెడిపేసే దాని మీద ఉన్న సోయి కరవైన రోడ్ల కాడు ఉంటే బాగుండు దాని మీద దాని మీద మీద అయిపోయాడు కానీ సీతక్క ఒక మాట చెప్తా ఉన్నా ఈ బాతాల పోసెట్టి గోడల మీద ఉన్నటువంటి నీ పేరుని జడిపేస్తడము కానీ ప్రజల గుండెల మీద ఉన్న నీ పేరును జడపలేడక్క దాన్ని జడపడం ఎవరుగా ప్రజలు నీ పేరును వాళ్ళ గుండెల్లో రాసుకున్నారు దాన్ని జడపడం ఇలా వీళ్ళతోటి కాదు ఇలా అయ్యతోటి కాదు సో మీరేం బాధపడాల్సినటువంటి పని లేదు బరాబర్ అక్కడ ఒరిజినల్ సమ్మక్క నువ్వే ఒరిజినల్ సారమ్మో నువ్వే ఎస్ ఇది ఇట్లుంటే కేసీఆర్ కు జ్వరం కేటీఆర్ కు దగ్గు మొహం చాటేసిన తండ్రి కొడుకులు కేసీఆర్ కుంటి సాకులు అస్వస్థత పేరుతో దూరం కేటీఆర్కి ఏమైంది దగ్గులేచిందా దొడ్డికి పెట్టిందా షే మాన్ యూ కేసీఆర్ అంటూ నెటిజన్స్ ఫైర్ ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అంటూ గులాబీల కౌంటర్ అటాక్ ప్రధాని టూర్తో వేడెక్కిన తెలంగాణ రాజకీయం రాను రాను వస్తా వస్తా అంటూ మొత్తానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాని ఆహ్వానానికి డుమ్మా కొట్టిండు మొత్తం పీఎం పర్యటనకే దూరంగా ఉన్నాడు వాస్తవానికి ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రులు తప్పనిసరిగా పాల్గొంటారు అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాలు కూడా అందిస్తారు కానీ నిన్నటి మోడీ హైదరాబాద్ పర్యటనలో ఇవేవి జరగలేదు హైదరాబాద్ శివార్లోని ముచ్చింతల సమీపంలో శ్రీ రామానుజ ఆచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని హైదరాబాద్ చేరుకున్నటువంటి సందర్భంలో ఇక వస్తున్న వస్తున్న రాను రాను అట్లా సరే ఇక ఈయన అయ్య అయ్య బాని డబుల్ బెడ్రూమ్లో కాడికి పోయి కొడుకుపోయి టిక్కునే కడి చేస్తున్నాడు మరి గీటికి ఎందుకు రాలే అచ్చా తుమ్హే బేటా అంటాడుగా ఆడ దొరికితే పాప తలసాని సీడ్ అకు మనసులో ఎంత ఆనందం ఉందనుకున్నావు ఏమ్మ నాకు వచ్చింది అవకాశం రాక రాకొచ్చింది నాకు నేనే ముఖ్యమంత్రి అనుకుంటాడు నిజంగా నువ్వే ముఖ్యమంత్రి కావాలి నిన్న వన్ డే సీఎం తలసాని అంతే మరి కాకపోతే ఏంది అంతే ఆ అంతే కదా అంతే తలసాని సీన్ అంత్రి రోజు అంతే ఆన్ మాన్యు కేసీఆర్ అని చెప్పి నిన్న నెటిజన్స్ పొట్టు పొట్టు దిట్టిరు సిగ్గుండాలి ముఖ్యమంత్రి అని చెప్పి ఇక విద్యా సంస్థలు తెరవకపోతే మేము ఓట్లు వేయాం పంజాబ్లో బడులు తెరవండి టీచర్లు తల్లిదండ్రుల హెచ్చరిక పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టండి స్కూల్ యాజమాన్యాల ఆందోళన ఫ్లకార్డ్లతో రోడ్డుపై నిరసన స్కూళ్ళు తెరవాలని చెప్పి ప్రైవేట్ స్కూల్ తెరవాలని చెప్పి అవి తెరవకపోతే మేము ఓట్లేమని చెప్పి నిరసన తెలుస్తా అనమాట మా తాన్నేమో మేము వైన్స్ ఓపెన్ చేయకపోతే మేము ఓట్లే పరిస్థితే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడనే ఉంటాడు తాగూతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఆయన పేరేదో ఉండే ఆయన పేరు

ఇక కేజ్రీవాల్ కొత్త వాగ్దానాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతిని నిర్మూలిస్తాం పరిశ్రమలు పాఠశాలలు దవాఖానాలు నిర్మిస్తాం ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ పంజాబ్లో అధికారం ఇవ్వాలని ప్రజలను కోరిన కేజ్రీవాల్ అంటూ ఒక వార్తను చూడవచ్చు పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మెండుగున్నాయి ఇంటి వద్దకే మేడారం బస్సు ముప్పై మంది ఉంటే ఆర్టీసీ స్పెషల్ బస్సు సమ్మక్క సారక్క జాతర కోసం సంస్థ నిర్ణయం యాభై ఒక్క ప్రాంతాల నుంచి మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు బస్సులు బస్ సర్వీసులు మేడారం జాతర సమాచారంతో సరికొత్త యాప్ తయారు చేసినట్టు సజ్జనర్ గారు అట్లే ఎక్సైజ్ శాఖతో కూడా మాట్లాడి మంది ముప్పై మంది దాయినా కార్డోడ్స్ కౌంటర్ పెడతాం బార్ కౌంటర్ అని కూడా దానికి అడిచినల్గా పెడితే రోడ్డు అన్నదమ్ము లెక్క నడిచిపోతూ ఉంటాయి వదికు జర్నీ ఉదయకు ఇది నడుస్తూ ఉంటుంది కానీ ఇంకొక ఇంకొక ఆలోచన కూడా చేయొచ్చు సజ్జనారా గారు మీరు ఇంకా మనం ఇంకా ఆర్టీసీని బలోపేతం చేయాలంటే ఈ కార్బోలు ఉన్నాయి కదా ఎట్లాగో కార్బోలు చేసి ఖాళీగానే ఉన్నాయి ఆ మేడారం జాతరలో ఒక పది పదిహేను పాయింట్లలో పెట్టి ఎట్లాగో వైన్స్లు అంటే కొత్త వైన్స్లో పదిహేను పెట్టి ఆ టెండర్లు గిండలు వేస్తారు బస్సు పెట్టి బస్సులోనే పర్మిట్ రూమ్ కింద చేసేయి టేబుల్ వేసి నిజంగా మొబైల్ మొబైల్ పర్మిట్ రూమ్ ఆ పర్మిట్ రూమ్ పెట్టేసి ఎక్కడికక్కడ అక్కడ పెట్టేస్తే అక్కడికి వచ్చి ఇంత మంచి చెడో చేసుకొని వెళ్ళిపోతారు మంచి వెళ్ళిపోతారు చేసుకొని వెళ్ళిపోతారు కొన్ని కార్వో బస్సులను అట్లా వాడండి మనకు కావాల్సింది ఇది కదా ఒక మాట ఒక మాట ముప్పై మంది ఉంటే ఆర్టీసీ స్పెషల్ బస్సు అంటూ కొత్త కొత్త విషయాన్ని తీసుకొచ్చిన ఆర్టీసీ బ్రతికేటువంటి ఉపాయాలు దగ్గర ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేయించేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తాయి మంచి నిర్ణయం మేడారం జాతర ఇక ఇంటి వద్దకే మేడారం బస్సు నిజంగా ఇక్కడ ఇంకొకటి ఏం చేసిరంటే మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులకు అదనపు ఛార్జీల వడ్డన పసరాకారు నుంచి మేడారం జాతరకు పోదాకా ఫ్రీ సర్వీసు కానీ ఈ పసరా దాకా తీసుకుపోయే బస్సులలో ఇక పైసలు వసూలు చేస్తా ఉన్నారట నిజంగా అమ్మవార్లను ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవాలని అభిప్రాయం మీకుంటే మేడారం జాతరకు ఫ్రీ బస్సులను పెట్టాలి ఎస్ అవును ఇంకా లతా మంగేష్కర్కు సీరియస్ క్షీణించిన సింగర్ ఆరోగ్య పరిస్థితి తొంభై నాలుగేళ్ల లతకు వెంటిలేటర్పై చికిత్స జనవరి పదకొండున బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిక ఆరోగ్య పరిస్థితిపై బులెటెన్ విడుదలంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఇవి శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు ఇక క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కాంలో ఈ వార్త ఈనాటి పేపర్ ఈ పేపర్లు ఈనాటి పేపర్లు నిన్నటి పేపర్లు అన్నీ చూసుకోవచ్చు ఇక నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే అని చెప్పి బ్రూస్లీ చెప్పినటువంటి మాట సో ఇది శనార్థి తెలంగాణ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఇతర వార్తలను కూడా నరం లేని నాలుక ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడుతుంది ఇంకా ఎంతమంది నిరుద్యోగులు అర్జీ పెట్టుకోవాలి ఆత్మహత్యలు ఆత్మహత్యలు కేసీఆర్ను కదిలించడం లేదు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ శర్మల ఫైర్ ఓవైసి వాహనంపై కాల్పులు సరికాదండిగా వడ్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ నిన్న సంకరేణి వెంకటేశ్వరరావు ప్రెస్ లో చెప్పినటువంటి చార్లకు సంబంధించినటువంటి విగ్రహాలు ఈ వ్యవహారం అంతా ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో కొత్తగా అదే ఒక్కటి గోడల మీద పేర్లను మలపగలరేమో ప్రజల మనసుల్లో మలపలేరు మేడారం జాతరకు వచ్చే భక్తులకు స్వాగతం అంటూ గోడలపై సీతక్క పేరుతో రాతలు వాటిని మలిపేసిన టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం అది సీతక్క వాస్తవానికి కూడా ఎప్పుడైనా మీరు చూడండి ఒక మనిషి దృష్టి ఎప్పుడు పోతుంది ఎరికైనా నీకు ఆడ గోడ మీద వట్టిగా ఉన్న కొంతమంది చూడరు వెళ్ళిపోతూనే ఉంటారు ఎవరు ఆశీర్లే అనుకోని రాసిన దాన్ని చెడిపేస్తే అటెన్షన్ అడిగిపోతుంది ఎస్ అటెన్షన్ అడిగిపోతుంది ఇయో ఎన్నికలు రాగానే ఏం చేస్తారంటే అంటే ఎన్టీ రామారావు బొమ్మ మీద ఒకటి చేస్తారు ఇట్లా వరద ఒకటి నిండా కప్పేస్తారు ఇక ఎవరిని కనపడకుండా అప్పటిదాకా బొమ్మను ఎవడు చూడడు కప్పేసిన తర్వాత అరే ఇది ఎన్టీఆర్ బొమ్మ ఉండే కదా అచ్చా ఎందుకు కప్పిర్రో కొత్తగా గబ్బత్తుంటది అన్నట్టు సీతక్క గోడ సీతక్క ఏది రాతల పైన వీళ్ళు పూతలు ఉంటదంటే పాప్లెట్స్ ఉంటాయి కదా కరపత్రాలు ఉంటే కరపత్రాలు డైరెక్ట్ ఇస్తే ఇట్లా మలిచి పడేస్తారు అన్న వాడు ఏం చేస్తారంటే మలిసి ఇస్తాడు వచ్చిన తర్వాత ఏమున్నది తెలుసు కరపత్రాలు కూడా కరపత్రాలు నిజంగా ఇదొక ఇదొక స్ట్రాటజీ కరపత్రం డైరెక్ట్ ఇస్తే ఇట్లా అని ఇట్లా అంటాడు అప్పుడు కరపత్రాన్ని మలిసిచ్చిందను అది మంచి లాజిక్ అది సో ఇది శరణార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్త